वेलकम टू क्रिएटिव सरिता इप्पुडु आलू कटलेट्स ए विधंगा तयार चेसुकोवालो नेनु मीकु ना वीडियो द्वारा चूपिंचबोतुन्नानु मीकु कावाल्सिन पदार्थालु आलू नेनु इक्कड 6 आलू तीसुकुन्नानु दोड्डु अट्टुकुलु दीनिकि कावाल्सिन पदार्थालु मरियु ऑनियन्स 2 4-5 पच्चिमिर्चीलु 3 क्यारेट्स 1 कप्पु पेरुगु వీటన్నింటిని తీసుకొని క్యారెట్ పెరుగు వీటన్నింటిని తీసుకొని ముందుగా దీనికి కావాల్సింది కొత్తిమీర కరివేపాకు వీటన్నింటిని తీసుకొని రెడీగా పెట్టుకొని ఆలు ముక్కల్ని కట్ చేసుకొని వాటిని వాటర్ లో వేసుకోవాలి వాటర్ లో వేసుకొని పొయ్యి వెలిగించి బాయిల్ చేయాలి బాయిల్ చేసుకునే ముందు కొంచెం salt తీసుకొని కొంచెం salt వేయాలి దాంట్లో వేసిన తర్వాత చక్కగా టేస్టీగా సప్పగా ఉండకుండా మంచిగా చక్కగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న దొడ్డు అటుకుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసుకొని వాటిని నేను కప్పు దొడ్డు అటుకులు తీసుకున్నాను 6 ఆలుకి ఈ దొడ్డు అటుకుల్ని చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని కొంచెం తడిగా ఉంచండి ఎందుకంటే మనం క్రిస్పీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొని వాటర్ వంపేసి 5 నిమిషస్ వరకు పక్కన పెట్టుకోసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం ఆలు ఉడికిన తర్వాత స్మాష్ చేసుకోవాలి చేతితో స్మాష్ చేసుకున్నా సరే స్పూన్ తో స్మాష్ చేసుకున్నా సరే अभी मी अनुकुगा चूसकोनी स्मैश चेसुकोंडी अला स्मैश चेसुकुन्न तर्वात चाला चक्कगा गड्डलु लेकुंडा मंचिगा चक्कगा मेत्तगा चेसुकोनी दानिलो एवैते मनमु इप्पुडु अटुकुलु नानबेट्टुकुन्नामो वाटिनि अंदुलो वेसेयालि मनं उडिकिंचिन आलुलो वेसि बागा कलियबेट्टालि అలా చక్కగా చేతితో కాని స్పూన్ తో కాని రెండిటిని మిశ్రమాన్ని చక్కగా ఎంత చక్కగా కలుపుకుంటే అంత చక్కగా మీకు రావడం జరుగుతుంది మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా నోటికి తగులుతూ ఆలివ్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి దీనిలో ఇలా తీసుకొని చక్కగా వాటిని हैंड तो स्मैश चेयाली मंचिगा रेंडिटि मिश्रमान्नि चाला चक्कगा कलिपेसिन तर्वात मनं इप्पुडु तीसुकुन्न ऐटम्स एवैते उन्नायो आ वस्तुवुलु तगिनंत साल्ट वेसेसि दांट्लो जीरा कोत्तिमीर करिवेपाकु वेसुकोवाली ఇలా వేసుకొని మిగతా ఏవైతే ఇంగ్రీడియన్స్ తీసుకున్నామో వాటిని కూడా ఇందులో ఇప్పుడు వేసేసుకుందాం ఇలా పచ్చిమిర్చిలు నేను 6 పచ్చిమిర్చిస్ తీసుకున్నాను ఇంకా మీరు ఎక్కువ కారంగా కావాలనుకుంటే కూడా ఎక్కువగా తీసుకోవచ్చు 2 క్యారెట్ ముక్కలు 2 క్యారెట్ తీసుకొని వాటన్నింటిని మిశ్రమాన్ని తీసుకొని దీనికి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఒక కప్పు పెరుగు ఎందుకంటే తీసుకోవడం అంటే మనకి ఉండలుగా కట్టుకొని మంచి మెత్తగా రావడానికి క్రిస్పీగా ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుందన్నమాట అలా వీటన్నింటిని చక్కగా కలియబెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అన్నింటిని మొదదలో కరెక్ట్ గా కలుపుకుంటేనే మనకు ఈ స్నాక్ ఐటమ్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా మీరు మీరు చేతితో కలుపుకున్నా పర్వాలేదు ఇలా మొత్తం మిశ్రమం అంతా రెడీ అయిపోతుంది దీన్ని మనము ఇప్పుడు ఉండలు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది దీన్ని ఒక పేపర్ పైన ఆయిల్ రాసి ఆయిల్ పైన పేపర్ పైన పెట్టి ఉండలుగా చేసుకొని వాటిని చిన్నగా మీకు కావాల్సిన సైజులో ప్రెస్ చేసుకోవాలి బిస్కెట్స్ టైప్ గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు పెన్నం మీద వేసుకొని కాల్చుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఎట్ ఏ టైం ఒక pan పైన 5-6 వేసి
కాల్చుకోవచ్చు. చిన్న ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఇలా 5-6 ఒకటే పేపర్ పైన చూడండి. నేను సెకండ్ వన్ కూడా చేస్తున్నాను. సెకండ్ వన్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా నేను ఇలా ఈచ్ వన్ పేపర్కి 4 చేసుకున్నాను. ఈ విధంగా 4 చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. దీన్ని మీరు ఒక చిన్న చపాతీ మాదిరిగా, ఊతప్ప మాదిరిగా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా బిస్కెట్స్ మాదిరిగా చేస్తున్నాను. మీరు మీకు కావాల్సిన విధంగా, మీకు కావాల్సిన స్టైల్లో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా నేను బిస్కెట్స్ మాదిరిగా ప్రెస్ చేసుకొని దోశ పెనం పెట్టేసుకోవాలి. ఇలా ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలా మీరు కావాల్సినవి, మీకు ఎన్ని వీలవుతే ప్యాన్ పైన అన్నీ వేసుకోవడానికి చాయిస్ ఉంటే, నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను. దానిపైన కొంచెంగా 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి దానిపైన ఇలా పెట్టేసుకొని చిన్న స్పిన్లో పెట్టుకొని స్టవ్ చక్కగా రెండు వైపులా కాలే విధంగా చూసుకోవాలి. దీనికి పెద్ద మంటలో పెట్టినట్లయితే మీకు కింద మాడిపోతాయి కాబట్టి చిన్న ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి. మంచి టేస్టీగా మీకు ఆ టేస్టీ అనేది మీకు తెలిసిపోతుంది తినేటప్పుడు. ఈ విధంగా చాలా చక్కగా లోపల చాలా చక్కగా ఉడుకుతాయి. తినడానికి చాలా సుల్లుగా ఉంటుంది. చాలా మెత్త మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా మనము స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. దీన్ని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో ఇచ్చినట్లయితే దీంట్లో కావాల్సిన క్వాంటిటీ ఆనియన్, క్యారెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి విటమిన్ ఐటమ్. మనం చక్కగా పిల్లలకి స్నాక్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు చక్కగా తినేస్తారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ముందుగానే అనుకునేటప్పటికి మనం స్నాక్స్ వెంటనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా మనకు ఆలూ కట్లెస్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.